ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ పాషాద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఒకే రోజు యాభై నాలుగు మంది ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి సంచలనానికి తెరతీశారు అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలు ఒక్కసారి పరిశీలించినట్టయితే రక్షాబంధన్ తెల్లవారి జరిగినటువంటి ఆ పాఠశాలకు విద్యార్థుల సంఖ్య ఇరవై ఐదు శాతానికి మించకపోవడం పట్ల ఆ పాఠశాలల్లో కూడా తీవ్రంగా దీని దృష్టి పెట్టినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి వివరణ కావాలని చెప్పి ఎందుకు విద్యార్థులు రావడం లేదు అని చెప్పి పరిశీలన చేసిన తర్వాత ఇక్కడ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి అయితే గత పదమూడో తారీఖు నుండి కూడా దీనికి సంబంధించి కూడా నో అంటే ఎవరైతే కొన్ని పాఠశాలలు సక్రమంగా నిర్వహించడం లేదో వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కావాలని చెప్పి కింది స్థాయి అధికారులకు జారీ చేశారు అంటే సూచనలు జారీ చేశారు దాన్ని దృష్టిలో పెట్టుకొని పరిశీలించినటువంటి అధికారులు ఒకసారి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలలో వచ్చినటువంటి ప్రతిరోజు అటెండెన్స్ వేస్తారు అటెండెన్స్ ఆన్లైన్లో కూడా పంపించడం జరుగుతుంది దీనికి సంబంధించి ఒకసారి చూస్తే ఈ ఇరవై ఐదు శాతానికి తక్కువగా ఉన్నటువంటి అటెండెన్స్ పర్సెంట్ ఉన్నటువంటి పాఠశాలలు ఒక యాభై నాలుగు ఉన్నట్టుగా గుర్తించారు వారందరినీ వెంటనే చర్యలకు ఉపక్రమించేందులో భాగంగానే యాభై నాలుగు పాఠశాలలకు కూడా షోకాజ్ నాటిస్సులు జారీ చేసినటువంటి పరిస్థితి దీనికి ఖచ్చితంగా వివరణ కావాలని చెప్పి చెప్పడంతో ఇక్కడ ప్రధానోపాధ్యాయులు అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే రక్షాబంధన్ తెల్లవారి దూర ప్రాంతాల నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు పండగలకు పబ్బాలకు వెళ్ళేటువంటి వాళ్ళు ఒకేసారి పాఠశాల తెల్లవారుజామునే రావడం కూడా కరెక్ట్ కాదు కొంత లీవ్ తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంటుందన్నటువంటి సూచనలు కూడా కొంతమంది చెప్తున్నారు అయినప్పటికీ కూడా ఇది ఒక్కరోజులో తీసుకు తీసుకున్నటువంటి నిర్ణయం కాదు ఇది గత పది పది రోజుల నుండి తీసుకుంటున్నటువంటి నిర్ణయంగా ఇక్కడ ఉన్నత స్థాయి అంటే డిఇఓ స్థాయి అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రభుత్వ పాఠశాలలను స్ట్రెంతెన్ చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వీళ్ళందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు ప్రమోషన్లు వచ్చినటువంటి వాళ్ళందరినీ హైదరాబాద్లో మీటింగ్ పెట్టి ఒక ఉన్నతమైనటువంటి విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో అందించాలి అట్లాంటప్పుడు ఒక రెస్పెక్టివ్ బాధ్యత రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వ పాఠశాలలపై పెరుగుతుంది పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఇక్కడికి వచ్చి చదువుకోవడంలో ఇబ్బందులు పడకుండా హ్యాపీగా వీళ్ళు పాఠశాలకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సింది పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళైనంత వాళ్ళు కూడా ప్రభుత్వ పాఠశాలను చదివారు అందుకు నేను కూడా అతీతం కాదన్నటువంటి ఒక సూచనలు గతంలో చేశారు అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి వ్యవస్థను స్ట్రెంతన్ చేయాలన్నటువంటి ఒక ఆలోచనకు కూడా తెలియదీశారు అయితే ఇలాంటి సందర్భంలో కూడా ఎక్కువగా పాఠశాలలకు సంబంధించి గొప్ప గొప్ప వ్యవస్థను కూడా పునరుద్ధరించాలంటే పాఠశాలల్లో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలన్నటువంటి ఒక ఆలోచనలు కూడా గతంలో చేశారు దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు పాటలు వేయాల్సినటువంటి బాధ్యత టీచర్లదే ప్రభుత్వ ఉపాధ్యాయులే అన్నటువంటి ఒక సందేశం మాత్రం వినిపించారు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి అటెండెన్స్తో అనుకున్నటువంటి లక్ష్యాలను మనం సాధించలేము కాబట్టి ఆ లక్ష్యాలు సాధించాలంటే పిల్లల ఉత్తీర్ణత శాతం పెరగాలి టీచర్లు కూడా బాధ్యత తీసుకోవాలి అది లేనప్పుడు ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థ కూడా వేస్ట్ అన్నటువంటిది ఒక ఆలోచనగా చేస్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే చర్యలు ఉప చర్యలకు ఉపక్రమించేందుకు సిద్ధమయ్యారు యాభై నాలుగు మంది ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయులకు శోకాదులు నోటీసులు జారీ చేశారు దీనికి సంబంధించి ఇప్పటికే వివరణ కావాల్సింది అనేది కూడా వెంటనే చెప్తున్నారు దీనికి చూడాలి వాళ్ళ వివరణ ఎలా ఉంటుందో ఒకవేళ వివరణ సరిగా లేకపోతే ఖచ్చితంగా చర్యలు ఉంటాయన్నది మాత్రం స్పష్టంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే తెలుస్తుంది హనుమకొండ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం ఆర్టీవీ వరంగల్ హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం మీ లలితా జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది ఆగస్ట్ పద్దెనిమిది బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం లలితా జ్యువెలరీ ఏ బ్లాక్ గ్రీన్ పార్క్ అవెన్యూ సుచిత్ర రోడ్ మీ లలితా జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు డబ్బులు ఎవరికి ఊరికే రావు